దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడి అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా, ఒకసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదము దిగలేదు. గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు. ఆ సన్యాసులకు చెప్పండి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా 15-20 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే, కేంద్ర మంత్రి పదవి తీసుకోలే, ప్రధానమంత్రి పదవి తీసుకోలే. 2004 నుంచి 2014 10 సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే, కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధానమంత్రి పదవి కానీ తీసుకోలే. పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి, ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి, స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి. మోతీలాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పరిచయం చేసింది. తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా? మరి ఈ సన్నాసులదేందయ్యా? అయ్యి ఉండంగానే అయ్య ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ. దుర్మార్గులారా, రాష్ట్రాన్ని దోసుక తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా? గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నాను. ఆనాడు చాకలైలం ఒక మాట చెప్పింది, గడిలలో గడ్డి మొలవాల్సిందే అని. సాయుధ రైతాంగ పోరాటం గడిలలో గడ్డి మొలిసింది, గడీలు బద్దలయ్యి ప్రజాస్వామిక పాలన వచ్చింది. ఇవాళ నేను చెప్తున్న బిడ్డ, మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలిపిస్తా మీరు అనుకుంటురేమో. మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ, మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలవాలి. ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. నేను అడుగుతున్నా దిక్కుమాలిలోని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడతాదే? 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు, వాస్తు సక్కయలేదని సచివాలయం కట్టుకున్నావు, 100,000 కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు. ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోగినవని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నాను, ఈ జగా రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి, తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి, ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి, ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటురు. ఎవర్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి రాండి, ఎప్పుడొస్తారో తారీఖు చెప్పండి బిడ్డ, రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట. ఎవడొస్తాడో నేను చూస్తా. తెలంగాణ విగ్రహం సచివాలయం వెలుపల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే, ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం 9 డిసెంబర్ సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది. తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణను కాపాడేది మేము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము. 9 డిసెంబర్ పెట్టి చూపిస్తాం.